అబ్రహాము ఇస్సాకు యాకోబుల దేవాది దేవుని నామమున ఈ సాయంకాల సమయమున మై ఫ్యామిలీ విత్ అవర్ గాడ్ ఈ పవిత్రమైనటువంటి కుటుంబ ఆరాధనలోనికి మిమ్మల్ని అందరిని కూడా సిఎస్ఐ చర్చ్ నిజామాబాద్ పాస్టర్ పక్షమున ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాము. దేవుడు మనకు అనుగ్రహించిన ఈ సమయము, ఈ సహవాసము, ఈ అవకాశమును బట్టి దేవుని నామమునకు మహిమ కలగాలని ప్రార్థిస్తూ ప్రారంభ ప్రార్థన చేస్తూ ఈ ఆరాధనను మనము ప్రారంభించుకుందాము. సర్వమును సృష్టించి దానిని సదా ఏకరీతిగా పరిపాలిస్తున్నటువంటి సర్వాధికారి, సర్వలోకరక్షక, సకల ఆశీర్వాదములకు కారణభూతుడు అయిన దేవా, మీ ఘనమైన, మీ పవిత్రమైన, మీ శ్రేష్టమైన నామమునకు స్తుతులు, స్తోత్రములు, వందనాలు చెల్లిస్తూ ఉన్నాము. దయగల మా దేవా, ఈ సాయంకాల సమయమున మరి ఒక పర్యాయము ఈ రీతిగా మేమందరమును చేరి మీ పరిశుద్ధమైనటువంటి నామమును స్తుతించుటకు, మీ పరిశుద్ధమైన నామమును గణపరచుటకు మీరు మాకు అనుగ్రహించిన ఈ సమయము, ఈ సహవాసమును బట్టి దేవా మీకే స్తుతులు, స్తోత్రములు, వందనాలు చెల్లిస్తూ ఉన్నాము. ఈరోజు మట్టుకు, ఈ క్షణం మట్టుకు కూడా మీ యొక్క ఉచితమైన కృపలో మమ్మలను కాచి కాపాడుతున్న విధానమును బట్టి మీకు వందనాలు చెల్లిస్తూ ఈ సమయమున నా తండ్రి ఈ కుటుంబ ఆరాధనను మేము ప్రారంభిస్తూ ఉండగా పాటల ద్వారాను, ప్రార్థనల ద్వారాను, వాక్యము ద్వారాను మీ నామమునకు మీరే మహిమ ఘనత ప్రభావములను చేకూర్చుకునుమని, తద్వారా మాకు కావలసినటువంటి దీవెనలు, ఆశీర్వాదములు నీవే మెండుగా కుమ్మరించుమని యేసు నామములోనే అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. ఈ కుటుంబ ఆరాధనను మనమందరము కూడా కలిసి ప్రారంభిస్తూ ఉండగా ఆంధ్ర క్రైస్తవ కీర్తనలో నుండి మొదటి కీర్తన, అన్ని కాలంబుల నున్న యెహోవా నిన్నాతరంబయో కన్న తండ్రి. ఆంధ్ర క్రైస్తవ కీర్తనలో నుండి మొదటి కీర్తన పాడుచు ఈ పరిశుద్ధ కుటుంబ ఆరాధనను మనము ప్రారంభించుకుందాము. Thank you.
పరిశుద్ధ కుటుంబ ఆరాధన నిమిత్తమై వాక్య ధ్యానము నిమిత్తమై ఏర్పాటు చేయబడినటువంటి బైబిల్ పాఠము సంఖ్యాకాండము 12వ అధ్యాయము 10వ వచనము నేను చదువుతాను, గమనించండి. మేఘమును ఆ ప్రత్యక్ష గుడారము మీద నుండి ఎత్తబడెను. అప్పుడు మిరియాము హిమము వంటి తెల్లని కుష్టు గలదాయెను. అహరోను మిరియాము వైపు చూచినప్పుడు ఆమె కుష్టు గలదిగా కనబడెను. దేవుడు ఈ పరిశుద్ధ వాక్యమును మన ఆత్మీయ మేలు నిమిత్తమై, ఈ పరిశుద్ధ వాక్య ధ్యానము నిమిత్తమై దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. గత రెండు రోజులుగా మనము ఈ ఆరు రాతి బాణలను గురించినటువంటి ప్రత్యేకతను మనము జ్ఞాపకం చేసుకుంటూ ఉండగా, ఈ ఆరు రాతి బాణలకు ఉన్నటువంటి ప్రత్యేకత ఏమిటి అని మనము ఆలోచన చేసినట్లయితే, ఇవి యూదుల శుద్ధీకరణ ఆచార ప్రకారము అవి వాడబడ్డట్లుగా మనము చూస్తాము. ఈ రోజులలో కూడా ఈ కరోనా కాలంలో వైద్యులు మనకు చెప్పేటటువంటి ఒక సూచన ఏమిటి అంటే, మీరు నీరు కనబడ్డప్పుడల్లా దానికి ఒక సబ్బును కానీ లేదా ఇతర డెటాల్ లిక్విడ్ను కానీ కలిపి మీ చేతులను ఎప్పటికప్పుడు శుభ్రము చేసుకోండి లేదా శుద్ధీకరించుకోనండి. మాస్క్ పెట్టుకోవటం మాత్రమే కాదు, సోషల్ డిస్టెన్సింగ్ మెయింటైన్ చేయడం మాత్రమే కాదు, కానీ నీటితో సబ్బుతో దాదాపు వీలైనంత మట్టుకు మీ చేతులను శుభ్రముగా ఉంచుకునండి. ఎందుకు శుభ్రముగా ఉంచుకునమని అంటూ ఉన్నారంటే, ఒకవేళ తెలిసి తెలియక మన చేతులు ఇన్ఫెక్షన్ అయినటువంటి స్థలములో మన వ్రేళ్ళు తాకి ఆ వ్రేళ్లతో మన ముఖాన్ని కానీ కళ్ళను కానీ ముక్కును కానీ నోరును కానీ మనము ముడతామేమో అనేటటువంటి భయముతో ఎప్పటికప్పుడు మీ చేతులను శుద్ధీకరించుకొనండి
అనే మాట వైద్యులు మనకు జ్ఞాపకం చేస్తూ ఉన్నారు. యూదుల ఆచార ప్రకారము కూడా ఆరు రాతి బాణలు అక్కడ ఉంచబడ్డట్లుగా, ఆరు రాతి బాణలు ఆరు రకములైనటువంటి అపవిత్ర కార్యములలో నుండి, ఆరు రకములైనటువంటి రోగములలో నుండి, ఆరు రకములైనటువంటి శారీరక వ్యాధులలో నుండి మనలను శుద్ధీకరించడానికి, మనలను పవిత్రీకరించడానికి వాడబడినటువంటివిగా వేదాంత పండితులు ఈ ఆరు రాతి బాణలను గురించి మనకు జ్ఞాపకము చేస్తారు. ఈ ఆరు రాతి బాణలలో మొట్టమొదటి రాతి బాణ, ఇదిగో కుష్ఠరోగముతో ఉన్నటువంటి వారిని వారు శుద్ధీకరించబడడానికి, వారు శుద్ధీకరించబడడానికి వాడబడినటువంటిదిగా మనము చూస్తాము. ఒక రెండు మూడు మాటలు నేను మీకు జ్ఞాపకం చేస్తాను. పరిశుద్ధుడైనటువంటి మత్తయి వ్రాసిన సువార్త 23వ అధ్యాయము 25వ వచనములో ఉన్నటువంటి పరిశుద్ధ యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క ఆ పరిచర్యలో ఉన్నటువంటి సందర్భాన్ని మనము జ్ఞాపకం చేసుకుంటే అక్కడ ఏమని జ్ఞాపకం చేస్తాడంటే, అయ్యో 23వ అధ్యాయము 25వ వచనం, అయ్యో వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా, మీరు గిన్నెయు పల్లెమును వెలుపట శుద్ధి చేయుదురు కానీ అవి లోపల దోపుతోనూ అజితేంద్రియముతోనూ నిండి ఉన్నది అనేటటువంటి మాట, గ్రుడి పరిసయుడా అనేటటువంటి మాటను అక్కడ దేవుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభుల వారు అక్కడ వారు వాడుతూ ఉన్నట్లుగా మనము చూస్తాము. గిన్నెయు పల్లెమును వెలుపల శుద్ధి అగునట్లుగా ముందు వాటి లోపల శుద్ధి చేయుము అనేటటువంటి మాట ఇక్కడ జ్ఞాపకం చేస్తారు. పరిశుద్ధుడైనటువంటి మార్కు వ్రాసిన సువార్త 7వ అధ్యాయము 3 వచనాలలో మనం గమనించినట్లయితే, యెరూషలేము నుండి వచ్చిన పరిసయ్యులను శాస్త్రులలో కొందరు ఆయన యొద్దకు కూడివచ్చి, ఆయన శిష్యులలో కొందరు అపవిత్రమైన చేతులతో, చేతులు ఏ రకంగా అపవిత్రం ఉంటాయండి, ఏ రకముగా అవి అపవిత్రపరచబడతాయి అనగా, వారి ఉద్దేశ ప్రకారము ఈ చేతులు శుద్ధి చేయబడాలి, తినకముందైనా సరే, ప్రార్థన చేయకముందైనా సరే వీటిని శుద్ధి చేసుకోవాలన్నది వారి యొక్క ఉద్దేశం. ఏమంటున్నారంటే, అపవిత్రమైన చేతులతో అనగా కడుగని చేతులతో భోజనము వారు, కడగని చేతులను మనం ఏమంటామంటే మురికి చేతులు అంటాము, లేదా మురికి అంటిన చేతులని మనం వాడతాము. కానీ ఇక్కడ వీరు దానిని అపవిత్రతతోని పోలుస్తూ ఉన్నారు, చేతులు కడగకపోవటము కూడా అపవిత్రతతో పోలుస్తూ ఉన్నారు. పరిశుద్ధుడైన లూకా వ్రాసిన సువార్త 11వ అధ్యాయము 38వ వచనములో మనము జ్ఞాపకం చేసుకున్నట్లయితే, 38వ వచనములో ఆయన మాట్లాడుచుండగా ఒక పరిసయ్యుడు తనతో కూడా భోజనము చేయమని ఆయనను పిలువగా ఆయన లోపలికి వెళ్ళి భోజన పక్కన కూర్చున్నాను, ఆయన భోజనముకు ముందుగా స్నానము చేయలేదని ఆ పరిసయ్యుడు చూసి ఆశ్చర్యపడి, భోజనముకు ముందు స్నానము చేయాలి, స్నానము చేయకపోవడము చూసి అక్కడ పరిసయ్యుడు ఆశ్చర్యపడి దానికి వారు వాడినటువంటి పదము ఏమిటి అంటే శుద్ధి చేయుదురు, శుద్ధి కావాలి అనగా భోజనము చేయకముందు చేతులు కడుక్కోవడము అపవిత్రతను తీసివేయడానికి సూచనగాను, పరిశుద్ధుడైన లూకా వ్రాసిన సువార్తలో మనం చదువుకున్నటువంటి ఈ భాగములో గమనించినట్లయితే స్నానము చేయటము ద్వారా అక్కడ శుద్ధీకరించబడుతూ ఉన్నట్లుగాను, ఏది భోజనము చేయక మునుపు. పరిశుద్ధుడైనటువంటి మత్తయి వ్రాసిన సువార్తలో కూడా మనం 8వ అధ్యాయంలో చూస్తామో, ఎప్పుడైతే ఒక కుష్ఠరోగి యేసయ్య దగ్గరికి వచ్చినాడో అతడు వాడేటటువంటి పదము కూడా ఏమిటి అంటే, అయ్యా నన్ను స్వస్థపరచు అనే పదము వాడట్లేదు, కానీ నేను శుద్ధునిగా కావడానికి ఇష్టపడుతున్నాను, గనుక నీవు నన్ను శుద్ధునిగా చేయుమని అతడు దేవుని సన్నిధిలో విజ్ఞాపన చేసినట్లుగా మనం చూస్తాము.
కేవలము ఈ కుష్ఠరోగము శారీరమునకు చెందిన శాపము మాత్రమే కాదు గాని దేవుని ఆజ్ఞకు దేవుని మాటకు వ్యతిరేకముగా ప్రవర్తించిన వారికి దేవుడిచ్చినటువంటి శిక్షగా కూడా మనము పరిశుద్ధ గ్రంథములో మనము ధ్యానిస్తూ ఉన్నాము. జాగ్రత్తగా వినండి, కేవలము ఈ కుష్ఠరోగము శారీరమునకు చెందిన శాపము మాత్రమే కాదు గాని దేవుని ఆజ్ఞకు దేవుని మాటకు లోబడకుండా వ్యతిరేకముగా ప్రవర్తించుట ద్వారా దేవుని యొక్క ఉగ్రతకు దేవుని యొక్క కోపానికి దేవుని యొక్క శిక్షకు లోనైనటువంటి కారణాలలో కూడా ఇది ఒక కారణముగా మనము చూస్తూ ఉన్నాము. అందుకోసమే కుష్ఠరోగము వచ్చినటువంటి వారిని లేవియా కాండము 13:2 ప్రకారము యాజకుడు అపవిత్రుడని డిక్లేర్ చేయాలి. లేవియకాండము 5:3 ప్రకారము తెలియకుండా అతనికి ఎవరైనా తాకినట్లయితే వారు కూడా అపవిత్రులు అవుతారు. సంఖ్యాకాండము 5:2 ప్రకారము కుష్ఠరోగము వచ్చినటువంటి వారిని పాలెము నుండి వెలివేయాలి, పాలెం బయట ఉంచాలి. ఎందుకు? పాలెం బయట ఉంచడం ద్వారా మరి ఒక 5 కార్యాలు కూడా చేయాలి. ఏమిటవి? బట్టలు కాల్చేయాలి, ఇంటిని ఎత్తివేయాలి, పట్టణమునకు దూరముగా ఉంచాలి, దుఃఖించు వాని వలె వస్త్రాలు వేసుకోవాలి. ఎవరైనా దగ్గరికి వస్తూ ఉన్నట్లయితే వాడు ఏమని కేకలు వేయాలి అంటే, నేను అపవిత్రుడను అపవిత్రుడను అపవిత్రుడనని గట్టిగా కేకలు వేసి వారిని దూరముగా ఉంచేటటువంటి ప్రయత్నము కుష్ఠరోగం వచ్చినటువంటి వాడు చేయాలి. దీస్ ఆర్ ద కండిషన్స్ దట్ వి వాచ్ ఇన్ ది బైబుల్, పాత నిబంధనలు, ముఖ్యముగా ధర్మశాస్త్రములో ఉన్నటువంటి ఇవి కొన్ని కండిషన్స్గా లాస్గా ఉన్నట్లుగా మనము చూస్తాము. అంత మాత్రమే కాకుండా దేవుని దృష్టికి వ్యతిరేకముగా ప్రవర్తించినట్లయితే ఇక్కడ సంఖ్యాకాండములో మనం చదువుకున్నటువంటి 12:2 మిర్యాము ఎప్పుడైతే మోషే మీద సనిగినదో, దేవుని దృష్టిలో ఎంతో ఇష్టమైనటువంటి వాడు, దేవునికి నమ్మకస్తుడుగా ఉన్నటువంటి, దేవుని ఇల్లంతా కూడా నమ్మకస్తుడుగా ఉన్నటువంటి మోషే మీద ఎప్పుడైతే మిర్యాము సనుగుతూ ఉందో, దేవుడు అతనిని ఆ స్త్రీని శపిస్తూ ఆ బిడ్డ మీద తన యొక్క కోపాన్ని చూపిస్తూ ఆమెకు కుష్ఠరోగాన్ని, అనగా అపవిత్రత, అపరిశుద్ధత, ఆ రోగము ద్వారా ఆమె జీవితములో కల్పించబడ్డట్లుగా మనము చూస్తాము. అంతమాత్రమే కాకుండా 2 రాజుల గ్రంథము 5:27 కూడా మనం చూసినట్లయితే ఇక్కడ గెహజీ అనేటటువంటి సేవకుడు అతడు ఈ కుష్ఠరోగముతో ఉన్నటువంటి నయమాను ఎప్పుడైతే ఎలీషా ప్రవక్త దగ్గరికి వస్తాడో, ఎలీషా ప్రవక్త నయమానును స్వస్థపరుస్తాడు. కానీ గెహజీ ఏమి చేస్తాడంటే దేవుని దృష్టికిని తన ప్రవక్త దృష్టికిని చెడు కార్యము చేసి నయమాను వెనుకాల పరుగులు తీస్తూ వెళ్ళి అక్కడ అతని దగ్గర నుండి తన యొక్క ఆ యొక్క ఏవైతే ఆ కానుకలు తీసుకుని వచ్చినాడో కానుకలను తన సొంతము చేసుకోవడానికి ప్రయత్నము చేస్తాడు. ఇది దేవునికి వ్యతిరేకమైనటువంటి కార్యము. అందుకోసమే దేవుడు అతనిని ఏ రీతిగా శపించినాడో మనం చూస్తాం. చూడండి 5:27 నేను చదువుతాను చూడండి. కాబట్టి నయమానునకు కలిగిన కుష్ఠు నీకును నీ సంతతికిని సర్వకాలము అంటి ఉండునని చెప్పగా, వాడు మంచువలే తెల్లనైన కుష్ఠము కలిగి ఎలీషా ఎదుట నుండి అతడు బయటకు వెళ్ళిపోయెను అనేటటువంటి మాట. గెహజీ చాలా మంచి సేవకుడు, నమ్మకమైన సేవకుడు, ఎలీషా ప్రవక్త దగ్గర పనిచేసేటటువంటి ఒక మంచి వ్యక్తి. కానీ ఎప్పుడైతే ఆ కానుకలను చూసి తాను ఆకర్షింపబడ్డాడో, తన కళ్ళకు కనబడినటువంటి దాన్ని చూసి ఎప్పుడైతే అట్రాక్ట్ చేయబడ్డాడో, తాను నయమాను వెనుకల పరుగులు తీసి లేనిపోని శాపాన్ని అతడు కొని తెచ్చుకున్నాడు. శాపము కూడా ఏ రూపములో దర్శనమిచ్చిందంటే కుష్ట రోగము రూపములో తన జీవితములో అది దర్శనమిచ్చినట్లుగా మనము చూస్తాము. అమ్మలారా, అయ్యలారా, ఈ సాయంకాల సమయమున పరిశుద్ధ వాక్యాన్ని నేను మీతో కూడా కలిసి ధ్యానిస్తూ ఉండగా
ఆరు రాతి బాణలు, ఆరు రాతి బాణలలో మొట్టమొదటి రాతి బాణ దేనిని శుద్ధీకరించడానికి ఆ రాతి బాణ అక్కడ ఉంచబడినదో మనం చూసినట్లయితే కుష్టరోగముతో ఉన్నటువంటి వారిని శుద్ధీకరించడానికి యేసుక్రీస్తు ప్రభువారు తన పరిచర్యలో తాను చేసినటువంటి ఒక మహా గొప్ప అద్భుతమైనటువంటి కార్యము ఏమిటి అంటే మత్తయి సువార్త 8వ అధ్యాయము 2-3 వచనాలలో ఉన్నటువంటి సందర్భాన్ని మనము తిరిగి జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఈ కుష్ఠరోగం వచ్చినటువంటి వాడు అపవిత్రుడైనప్పటికీ కుష్ఠరోగం వచ్చినటువంటి వాడు పాలెము బయట ఊరు బయట నివసించేవాడుగా ఉండవలసిన సందర్భం ఉన్నప్పటికీ కుష్ఠరోగము దేవుని యొక్క ఉగ్రతకు సూచనగా ఇదిగో మిర్యాము మీదను గెహజి మీదను తన సంతతి పిల్లల పిల్లల మీదను అది ఒక ఉగ్రతగా కనబడుతూ ఉన్నప్పటికీ యేసుక్రీస్తు ప్రభువారు దేనిని అక్కడ శుద్ధీకరిస్తూ ఉన్నాడంటే అపరిశుద్ధమైనటువంటి మనస్సును, అపరిశుద్ధమైనటువంటి ఆలోచనలను, అపరిశుద్ధమైనటువంటి అలవాట్లను, పద్ధతులను, ఏ పద్ధతులనైతే మన ప్రియులను మనల్ నుండి వెలివేసేటటువంటిదిగా చేస్తూ ఉందో ఆ యొక్క స్వభావమును తీసివేయడానికి యేసుక్రీస్తు ప్రభువారు ఇక్కడ కుష్ఠరోగి దగ్గరికి వెళ్ళి తనతో మాట్లాడుతూ ఉన్నట్లుగా మనం చూస్తాము. ఇక్కడ చూడండి 3వ వచనంలో ఏమంటాడంటే అందుకు ఆయన చెయ్యి చాపి వాణిని ముట్టి, కుష్ఠరోగం వచ్చిన వాణిని యేసయ్య వాస్తవానికి ముట్టవద్దు, ఏది ధర్మశాస్త్ర ప్రకారము, ధర్మశాస్త్రములో ఉన్న ప్రవక్తలే కానీ, ధర్మశాస్త్రములో ఉన్నటువంటి యాజకులే కానీ, పాత నిబంధనలో ఉన్నటువంటి రాజులే కానీ, నాయకులే కానీ ఈ ధర్మశాస్త్రాన్ని తూచా తప్పకుండా పాటించేటటువంటి వారు. పరిసయ్యులు, శాస్త్రులు, సద్దుకయ్యులు, ధర్మశాస్త్రోపదేశకులు వీరందరూ బోధించింది ఇదే, కంటికి కన్ను, పంటికి పన్ను, చేతికి చేయి, వీరు ఇవి బోధిస్తూ ఉంటే ఆరు రాతి బాణలలో మొదటి రాతి బాణను యేసయ్య ఏ రకంగా వాడుకుంటూ ఉన్నాడంటే కుష్ఠరోగముతో ఉన్నటువంటి వారిని స్వస్థపరచడానికి ఇదిగో నేను వచ్చినాను అనే సత్యాన్ని అక్కడ జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఏమంటాడంటే అందుకు ఆయన చేయి చాపి వాణ్ణి ముట్టి నాకిష్టమే నీవు శుద్ధుడవు కమ్మని అతనితో మాట్లాడుతూ అతని చెయ్యి అతనికి తాకించినప్పుడు అతడు శుద్ధీకరించబడ్డట్లుగా, పవిత్రుడు అయినట్లుగా మనము చూస్తాము. ఇది అయిన తర్వాత యాజకునికి కనపరుచుకోవాలి అని యేసుక్రీస్తు ప్రభువారు ఒక మాట ఇక్కడ జ్ఞాపకం చేస్తాడు. 4వ వచనములో ఏమని అంటాడంటే అప్పుడు యేసు ఎవరితోనూ ఏమీ చెప్పకు సుమీ, కానీ నీవు వెళ్ళి వానికి సాక్షారతమై నీ దేహమును యాజకునికి కనపరుచుకొని మోషే నియమించిన కానుక సమర్పించుమని వానితో చెప్పెను. ఎందుకు ఎందుకు ఈ కుష్ఠరోగము నుండి స్వస్థత పొందుకున్నటువంటి వాడు యాజకుని యొద్దకు వెళ్ళాలి అంటే, ఏ యాజకుడైతే వీడు అపవిత్రుడని డిక్లేర్ చేసినాడో, ఏ యాజకుడైతే వీడు అపరిశుద్ధుడని డిక్లేర్ చేసినాడో, ఏ యాజకుడైతే వీడు కుష్ఠరోగముతో బాధపడుతున్నాడు గనక వీడు పాలెం బయటికి వెళ్ళాలని, ఏ యాజకుడైతే, ఏ దేవుని ద్వారా అభిషేకింపబడిన సేవకుడైతే ఇదిగో డిక్లేర్ చేసినాడో ఆ యాజకుని యొద్దకు నీవు వెళ్ళి కనపరుచుకో. ఎందుకు ఆ యాజకుడు ఇప్పుడు డిక్లేర్ చేయాలి ఏమని, ఇతడు దేవుని యొక్క స్వస్థతను పొందుకొని ఇతడు శుద్ధుడుగా మారినాడు. లేవియా కాండము 14వ అధ్యాయము 1-20 వచనాలు మీరు సమయం ఉన్నప్పుడు చదవండి. యాజకునికి కనపరుచుకునేటప్పుడు రకరకములైన బలులను అర్పించి రకరకములైనటువంటి పద్ధతులను పాటించిన పిప్ప వాడు పవిత్రుడని యాజకుని ద్వారా డిక్లేర్ చేయబడేటటువంటి సందర్భము. ఇది అతి భయంకరమైనటువంటి వ్యాధి అని తలంచిన మన వెస్లియన్ మెథడిస్ట్ మిషనరీ సొసైటీకి చెందినటువంటి వారు డాక్టర్ ఇసబెల్ కెర్, ఇది అతి భయంకరమైన వ్యాధి అని తలంచిన మన వెస్లియన్ మెథడిస్ట్ మిషనరీ సొసైటీలో పరిచర్య చేసినటువంటి వారు డాక్టర్ ఇసబెల్ కెర్. వారు నిజామాబాద్ మిషన్ కంపౌండ్లో
ఏ దేవాలయమునైతే ఈ లైవ్ స్ట్రీమింగ్ లో మీరు చూస్తూ ఉన్నారో ఈ నిజామాబాద్ మిషన్ కాంపౌండ్ లో ఉన్నటువంటి కొన్ని విశిష్టమైనటువంటి ఆ ఈ కాంపౌండ్ కు సంబంధించినటువంటి కొన్ని పిక్చర్స్ కూడా ఇప్పుడు మేము మీకు చూపిస్తాము దయతో మీరు గమనించండి అద్భుతమైనటువంటి మహా గొప్ప చరిత్ర కలిగినటువంటి ఈ ఒక మిషన్ కాంపౌండ్ లో ఇజబెల్ కేర్ అనేటటువంటి డాక్టర్ గారు 1911 లో వారు ఒక గుడిసెను వేసి వారు ఈ యొక్క మెడికల్ ఫెసిలిటీస్ మెడికల్ కేర్ ఇవ్వటం మొదలు పెట్టినారు స్వస్థపరిచేటటువంటి పరిచర్యను వారు మొదలు పెట్టినారు తర్వాత వారిని చూసి అనేక మంది రోగులు ఈ ప్రాంతమునకు రావటమును చూసి వారు 1915వ సంవత్సరములో డిచ్పల్లిలో ఉన్నటువంటి విక్టోరియా లెప్రసీ హాస్పిటల్ విషయమై పెద్దలతో మాట్లాడి అప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం వారిని సంప్రదించినప్పుడు ఈ యొక్క డిచ్పల్లిలో కొన్ని వందల ఎకరాల స్థలాన్ని వారికి ఇచ్చినారు మీరు అక్కడికి వెళ్ళి కుష్ఠరోగుల మధ్యలో మీరు పరిచర్య చేయండి అని వారికి చెప్పినప్పుడు ఈ నిజామాబాద్ మిషన్ కాంపౌండ్ లో ఒక గుడిసెలో కుష్ఠరోగుల మధ్యలో జరిగించబడినటువంటి పరిచర్యను వారు అక్కడికి షిఫ్ట్ చేసినటువంటి చరిత్ర మన ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఆర్టికల్ 14 ఆర్టికల్ 19 ఆర్టికల్ 21 ప్రకారము ఎలాంటి భేదము లేకుండా అందరూ సమానమైన వారే అని మన ఇండియన్ కాన్స్టిట్యూషన్ చెప్తూ ఉన్నప్పటికీ మనకు ఉన్నటువంటి ఒక ఆలోచన ఏమిటి అంటే కుష్ఠరోగం వారిని ముట్టవద్దు కుష్ఠరోగిని దగ్గరికి రానివద్దు వారితో సహవాసము చేయవద్దు వారిని మన మధ్యలో నివసింప చేయనీయొద్దు ఇలాంటి స్వభావంతో ఉన్నటువంటి వారి కొరకు డాక్టర్ ఇజబెల్ కేర్ గారు డిచ్పల్లిలో అద్భుతమైనటువంటి పరిచర్యను చేసినారు ఈ మధ్యలో డిచ్పల్లిలో జరిగినటువంటి ఈ యొక్క ఎల్డర్స్ మీటింగ్ లో అక్కడ ఉన్నటువంటి రెవరెండ్ డిఎస్ కుమార్ గురుల వారు మమ్మల్ని ఆహ్వానించినప్పుడు ఆ మీటింగ్ లో నేను కూర్చున్నాను అక్కడ పనిచేసినటువంటి వారిలో ఈ మెడికల్లో ఈ హాస్పిటల్లో పరిచర్య చేసిన వారిలో ఒక పెద్ద మనిషి ఏమని అన్నాడంటే అయ్యా నా అనుభవములో నేను దాదాపు 500-600 మంది మెడికల్ స్టాఫ్ ఈ హాస్పిటల్లో పనిచేసిన వారిని మేము చూసినాము కానీ ఏ ఒక్కరికి కూడా కుష్ఠమో వ్యాధి తగలకుండా వారు దేవుని యొక్క కృపను బట్టి కాపాడబడ్డారు మరి ఒక వైపు కుష్ఠరోగముతో బాధపడుతున్నటువంటి వారికి వారి యొక్క పరిచర్యలను అందించినారు అనేటటువంటి ఒక గొప్ప సాక్ష్యము ఈ మధ్యలో వారు తెలియజేసినట్లుగా మనము చూస్తాము యేసయ్య అనుగ్రహించిన విడుదల కేవలము శారీరకమైన కుష్ఠరోగమునకు చెందినది మాత్రమే కాదు కానీ అది ఆత్మీయమైన కుష్ఠరోగముగా మనము చూస్తాము మన ఆత్మకు పట్టినటువంటి కుష్ఠరోగము ఆ పాపము ఆ చెడుతనము చెడు ఆలోచన అపరిశుద్ధత అపవిత్రత అందుకోసమే యేసుక్రీస్తు ప్రభుల వారు ఏమని జ్ఞాపకం చేస్తున్నాడంటే ఒరే నాయన నీవు వెళ్ళి వెంటనే నీ యొక్క యాజకునికి నిన్ను నీవు కనపరుచుకో అతడు నీవు శుద్ధుడవని డిక్లేర్ చేస్తాడు అనేటటువంటి ఒక అద్భుతమైనటువంటి మాట అక్కడ మనము జ్ఞాపకము చేయబడుతూ ఉన్నాము ఈ పరిశుద్ధ వాక్యాన్ని ఈరోజు ఇక్కడితో ముగిస్తూ మొదటి రాతి బాణకున్నటువంటి ప్రత్యేకతను ఈరోజు వాక్య ధ్యానముతో నేను ముగిస్తూ ఉన్నాను మొదటి రాతి బాణకున్నటువంటిది ఈ అపవిత్రమైనటువంటి కుష్ఠరోగము ద్వారా బాధపడుతూ ఉన్నటువంటి వారిని శుద్ధీకరించడానికి యేసుక్రీస్తు ప్రభుల వారు ఆ మొదటి రాతి బాణలో నీటిని నింపించి దానిని ద్రాక్షరసముగా మార్చటము ద్వారా ఆయన అనేకులను ప్రేమించిన వాడుగా ఈ యొక్క సాదృశ్యం ఈ యొక్క ఆ ఉపమానము ద్వారా మనము జ్ఞాపకము చేయబడుతూ ఉన్నాము మరి మన జీవితంలో కూడా ఏదైతే శారీరకమైనటువంటి కుష్ఠవ్యాధి కాదు మన జీవితంలో ఆత్మీయమైన కుష్ఠవ్యాధి ఉంటూ ఉంది ఏమిటి అది అంటే ఎవరికి కూడా లోబడకుండా ఇల్లవేళల మనల్ని పాపము చేపిస్తూ ఉంది ధర్మశాస్త్రానికి వ్యతిరేకముగా ప్రవర్తించే విధముగా మనల్ని చేస్తూ ఉంది సాతానుకు ప్రియమైనటువంటి వారుగా మనల్ని ఉండడానికి ప్రోత్సహిస్తూ ఉంది
దేవునికి ఇష్టమైన పిల్లలుగా ఉండకుండా దూరము తీసుకొని వెళ్ళడానికి ఈ ఆత్మీయమైన కుష్ఠరోగము మన ఆత్మీయ జీవితమును పాడు చేస్తూ ఉంది. దానిని సంపూర్ణముగా తీసివేయాలి అంటే నిన్ను నీవు నన్ను నేను యేసయ్య సన్నిధిలో సమర్పించుకున్నప్పుడే మనలో ఉన్నటువంటి ఆ యొక్క ఆత్మీయ కుష్ఠు అనేది తీసివేయబడి దేవునికి ప్రియమైన బిడ్డలముగా మనము చేయబడతాము. రేపటి దినమున మనం వాక్యధ్యానం చేస్తూ ఉండగా రెండవ రాతి బాణకున్నటువంటి విశిష్టతను మనము ధ్యానిద్దాము. అటువంటి గొప్ప కృప దేవాది దేవుడు మనకు అనుగ్రహించునుగాక. ఆమేన్. ప్రియ పరిశుద్ధ సంగమ, ఈ సమయమున తిరిగి మనమందరం కలిసి దేవుని నామమును మహిమపరచుటకు గాను ఆంధ్ర క్రైస్తవ కీర్తనలో నుండి 426వ సంగీతము, నా రక్షకుని వెంబడింతు నన్నిటన్ ఘోరమైన కొండలైన జంకొందను, 426వ సంగీతము పాడుచు దేవుని నామమును మహిమ పరచుదము. ప్రార్థించుకుందాము. కృపా సత్య సంపూర్ణుడైనటువంటి మా ప్రియ పరలోకపు తండ్రి, మీ దివ్యమైన పావనమైన నామమునకు స్తోత్రములు వందనములు చెల్లించుకొనుచు గడిచినటువంటి దినమంతా మీరు మాకు తోడుగా ఉండి ఈ ఉదయము మొదలుకొని మధ్యాహ్నము సాయంకాలము రాత్రి
వరకు మీరు ఈ దినమంతా తోడుగా ఉన్నందుకు, మమ్మల్ని నడిపించి కాపాడి సంరక్షించినందుకు నీకు స్తోత్రములు వందనములు చెల్లించుకొనుచు ప్రార్థిస్తుంటున్నాం. ప్రాముఖ్యముగా ఈ యొక్క సాయంకాల సమయమున ఈ విధముగా అనుదినపు ప్రార్థనలో మీరు మాతో కూడా ఉండి మమ్మల్ని మీ వాక్యం వినడానికి నడిపించినందుకు నీకు స్తోత్రములు వందనములు చెల్లించుకొనుచు ప్రార్థిస్తూ ఉంటున్నాం. ప్రేమ కలిగినటువంటి మా దేవ, దివ్యమైనటువంటి మీ నామమునకు వందనములు చెల్లించుకొనుచు మరొకసారి మమ్ములను, మా హృదయములను, మా కుటుంబములను నీ వాక్యం వినడానికి సిద్ధపరిచినందుకై నీకు స్తోత్రములు వందనములు. ఇప్పటి వరకు వాక్యము ద్వారా, పాటల ద్వారా, ప్రార్థన ద్వారా మిమ్మల్ని మహిమపరచాం. మీరు మా ప్రార్థనలపై ఆసీనులుగా ఉండమని ప్రార్థిస్తూ ఉంటున్నాం. పరిశుద్ధుడా, సర్వేశ్వరుడవైనటువంటి మా దేవ, సకలమును తెలిసినటువంటి మా దేవ, ఇదిగో నీ యొక్క బోధకుడు చెప్పినటువంటి వాక్య భాగమును బట్టి ప్రార్థిస్తూ ఉంటున్నాం. మీరు మాతో మాట్లాడినందుకు నీకు స్తోత్రములు. ఇంకనూ పరిశుద్ధ గ్రంథములోని మర్మములను మాకు విశదపరచుండగా, ఇదిగో చెప్పనైనటువంటి మా గురువు గారికి, విననైనటువంటి మాకును మంచి హృదయములు, ఆత్మీయ అనుగ్రహింపును మాకు అనుగ్రహించండి. మా యొక్క ఆత్మీయ నేత్రములు తెరిచి విశ్వాసములో బలపరచుటకు సహాయమును అనుగ్రహించండి. ఈ లోకంలో విశ్వాసములో ఎదిగి సాతాను వేసేటటువంటి అగ్నిబాణములు ఆర్పేతందుకు సహాయమును అనుగ్రహించమని ప్రార్థిస్తూ ఉంటున్నాం. మీ యొక్క పరిశుద్ధ గ్రంథపు పలుకులు ఇదిగో తండ్రి మేము వినుచు ఉండగా, ఇదిగో తండ్రి మీ యొక్క జుంటి తేనె ధారల కంటే మధురమైనటువంటి యేసు నామమును మేము వినుచుండగా మా హృదయంలో శక్తిని, ఇదిగో మా హృదయంలో బలమును, మా హృదయంలో విశ్వసనీయత, మా హృదయంలో ప్రేమను మాకు అనుగ్రహించమని ప్రార్థిస్తుంటున్నాం. ఎల్లప్పుడు మీ వాక్యాన్ని పట్టుకొని మేము ముందుకు సాగే బిడ్డలముగా, ఎల్లప్పుడు మీ వాక్యం విని దాన్ని నిర్వర్తించే బిడ్డలముగా మేము ముందుకు సహాయమును అనుగ్రహించండి. ప్రాముఖ్యంగా మా సంఘములో ఉంటున్నటువంటి, అనారోగ్యంతో ఉంటున్నటువంటి బిడ్డల కొరకు ప్రార్థిస్తుంటున్నాం. ఎవరెవరైతే ఏ విధమైనటువంటి అనారోగ్యంతో ఉంటున్నారో, ఇదిగో వారందరి నిమిత్తమై మీ ఎదుట ప్రార్థిస్తూ ఉంటున్నాం. వారికి ఉన్నటువంటి అనారోగ్యములను, బాధలను, కష్టములను, శారీరక ఇదిగో ఇబ్బందులను మీరు ఇప్పుడే వెంటనే స్వస్థపరచండి. పరిశుద్ధాత్మ ప్రోక్షణము ద్వారా, ఇదిగో గాయపడినటువంటి హస్తముల ద్వారా ముట్టి స్వస్థపరిచి స్వస్థ చిత్రాలుగా చేయమని ప్రార్థిస్తుంటున్నాం. కుమారి, మీ విశ్వాసమే నిన్ను రక్షించును అని ఆనాడు సెలవిచ్చినటువంటి దేవ, ఈనాడు అదే విశ్వాసముతో మేము నీ కొరకు ప్రార్థిస్తుంటున్నాం. ఏసునామములో స్వస్థత, ఏసునామములో బలము, ఏసునామములో విమోచన, ఏసునామములో విడుదల ఎదుగో తండ్రి కలుగుతుందని మేము విశ్వసిస్తూ ప్రార్థిస్తుంటున్నాం. అటువంటి విశ్వాసం మాకు అనుగ్రహించండి. విన్నయ్యున్నటువంటి మీ వాక్య ప్రకారం మా అందరి జీవితంలో విశ్వాసముతో ముందుకు ప్రయాణం చేస్తకు సహాయమును అనుగ్రహించండి. చిన్నబిడ్డలను, యవనస్తులను, వృద్ధులను, దంపతులను ఆశీర్వదించండి. ఈరోజు మా పనులన్నిటిలో మీరు మాకు తోడుగా ఉన్నారు. మా ఆలోచనలన్నీ ఇదిగో తండ్రి మీరు మీ ఆధీనములో తీసుకొని క్షేమకరమైనటువంటి ఆరోగ్యము చేత మమ్మల్ని నడిపించి తిరిగి మరొకసారి మా యొక్క గృహములకు చేరుకొని మీ ఆరాధనలో ఉండేటందుకు, మీ వాక్యం వినడానికి, మీ నామ స్మరణ చేసుకోవడానికి మీరు ఇచ్చినటువంటి ఈ గొప్ప సమయం బట్టి స్తోత్రములు చెల్లిస్తూ ఉంటున్నాం. పాపులము, దుర్మార్గులము, దుష్టులమైనటువంటి మా జీవితములలో మరి యొక్క దినమును ప్రసాదించినందుకు అయ్యానికి స్తోత్రములు, వందనములు. ఈరోజు మేము తెలియక తెలిసి చేసినటువంటి తప్పులనన్నిటిని మన్నించండి. మా ఆదరణకర్తవైనటువంటి దేవ, ఇదిగో మా తరపున పోరాడేటటువంటి మా దేవ, మమ్మల్ని ఎప్పుడు కాచి కాపాడేటటువంటి దేవ, ఇదిగో మా యొక్క హృదయ అంతరంగంలో నెరిగినటువంటి మా దేవ, సమస్తమైనటువంటి దుష్టత్వమును, కపటమును, వేషధారణను, అసూయను మానుకొని ఇదిగో మీ యొక్క నిర్మలమైనటువంటి వాక్యము అనేటటువంటి పాలవలన రక్షణ విషయంలో ఎదుగుటకు సహాయమును అనుగ్రహించమని ప్రార్థిస్తూ ఉంటున్నాం. ఈ ప్రార్థనలో నాతో పాటు ఏకీభవించి, మోకరించి, శిరసు వంచి, చేతులెత్తి కన్నీటితో ఇదిగో వారి యొక్క కుటుంబంలో నిమిత్తమై ప్రార్థిస్తున్నటువంటి బిడ్డలందరి ప్రార్థన మొరలను, మీరు విజ్ఞాపనలను ఆలకించి దయతో మన్నించమని ప్రార్థిస్తుంటున్నాం. ఎవరెవరైతే ఇదిగో కామెంట్ రూపంలో కూడా ఈ ఆరాధనలో వారి యొక్క బాధలను వివరిస్తుంటున్నారో ఆ కామెంట్లన్నింటిని బట్టి ప్రార్థిస్తుంటున్నాం. మీరు వినండి. అనారోగ్యంతో ఉంటున్నటువంటి వారి కొరకై, ఇదిగో తండ్రి ఆర్థిక ఇబ్బందులు ఉంటున్నటువంటి వారి కొరకై, ఉద్యోగముల కొరకు ఎదురు చూస్తున్నటువంటి వారి కొరకై, ఇదిగో తండ్రి శ్రమలను అనుభవిస్తుంటున్నటువంటి వారి కొరకై, కుటుంబంలో కలహములు ఉన్నట్లయితే, కుటుంబంలో శాంతి లేక ఉన్నట్లయితే, ప్రేమ కరువైనటువంటి జీవితము ఉన్నట్లయితే, ఒంటరిగా దిక్కులే దిక్కు తోచనిస్తూ
స్థితిలో ఉన్నట్లయితే, మానసిక సంక్షోభతతో ఎదుర్కొంటున్నటువంటి వారిని, వైవాహిక కలహాలు కలిగినటువంటి వారిని, కుటుంబం మధ్యలో వ్యత్యాసములు కలిగినటువంటి వారిని అందరిని బట్టి ప్రార్థిస్తుంటున్నాం. ఇతరత్రా ఇదిగో శారీరక సమస్యలు సామాజిక సమస్యలు ఉంటున్నటువంటి వారు అందరి నిమిత్తమై ప్రార్థిస్తుంటున్నాం. మీరు వారి ప్రార్థనలను మొరలను విజ్ఞాపనలను ఆలకించి ఇదిగో వారి ప్రార్థనలకు చెవి యొక్క ప్రత్యుత్తరం ఇచ్చమని ఇవ్వమని ప్రార్థిస్తూ ఉంటున్నాం. ఇదిగో మా కొరకు ప్రార్థన చేసినటువంటి బిడ్డలందరినీ బట్టి కూడా ప్రార్థిస్తుంటున్నాం. ఎవరెవరికైతే ఏ విధమైనటువంటి ప్రార్థన అక్కర అవసరతలు ఉన్నాయో ఇదిగో కొదవగా ఉంటున్నాయో వాటిని అన్నిటినీ మీరు దయతో మన్నించమని ప్రార్థిస్తుంటున్నాం. మా యొక్క సంఘ నాయకులను సంఘ సేవకులను సంఘ గురువులను వారి పరిచర్యను వారి ప్రయాణములను వారి ఆరోగ్యములను మీ పాద సన్నిధానంలో పెడుతుంటున్నాం. ఆశీర్వదించండి, దీవించండి, ముట్టండి, స్వస్థపరచండి, మీ కృపల చేత బలపరచమని ప్రార్థిస్తుంటున్నాం. అధ్యక్ష మండలపు పెద్దలు వారు చేసేటటువంటి ఆలోచనలు వారు చేసేటటువంటి పరిచర్యలో ప్రయాణంలో మీరు వారికి తోడుగా ఉండండి. ఇదిగో తండ్రి దర్శనము కలిగి ముందుకు సాగుతూ ఉండగా దర్శన రీతిగా పరిశుద్ధాత్మ సహాయము మాకు అనుగ్రహించమని ప్రార్థిస్తుంటున్నాం. ఈ యొక్క లైవ్ కార్యక్రమం చూస్తూ ఇదిగో తండ్రి అనునిత్యము మీ యొక్క వాక్యము కొరకై ఆశ కలిగి తృష్ణ కలిగి ఇదిగో తండ్రి యేసునామమున ఒక వందనములు అని కామెంట్ రూపంలో కొట్టినటువంటి ప్రతి చేతులను మీరు ఆశీర్వదించండి, ముట్టండి, స్వస్థపరచండి, బలపరచండి. ఇంకను మీ యొక్క ఆత్మీయతలో ఎదిగేటందుకు ఈ కార్యక్రమాన్ని ముందుకు నడిపించటకు సహాయమును అనుగ్రహించమని ప్రార్థిస్తూ ఉంటున్నాం. ఈరోజు పుట్టినరోజులను ఇదిగో తండ్రి వివాహ శుభకార్యములు జరుపుకుంటున్నటువంటి వారిని ఇదిగో తండ్రి వివాహ వసంతోత్సవములు జరుపుకుంటున్నటువంటి బిడ్డలకు మీ కృపను ఆశీర్వాదమును అనుగ్రహించండి. సంవత్సరమును దయా కిరీటముగా వారి కుంచమని ప్రార్థిస్తూ ఉంటున్నాం. మహోన్నతుడ ప్రేమ కలిగినటువంటి మా తండ్రి, మేము చేసినటువంటి తప్పులను అన్నింటిని మన్నించి తండ్రితో ఐక్యపడేటటువంటి వారముగా ఉండుటకు యేసు ప్రభువును ఇదిగో తండ్రి మీరు ఉత్తరవాదిగా మాకు ఇచ్చినందుకు నీకు స్తోత్రములు వందనములు. ఈ రాత్రి మాకు మంచి నిద్రను సుఖమైనటువంటి విశ్రాంతిని మాకు అనుగ్రహించి ఉదయం లేచి చిత్త ప్రకారం మీ నామం స్మరణ చేసుకునేంత మటుకు మీ సన్నిధిని మీ కాపుదలను మీ వాశ్చల్యతను మాకు తోడుగా ఉంచుమని నిశ్చితమైతే మేమందరం కలుసుకొని ఆరాధించుకునేంత మటుకు మీ కరుణను మీ ప్రసన్నతను మాకు అనుగ్రహించమని యేసు పరిశుద్ధ నామములో ప్రార్థిస్తూ వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. పరలోకమందున మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడునుగాక, నీ రాజ్యం వచ్చునుగాక, నీ చిత్తం పరలోకమందు నెరవేరునట్లు భూమి మీద నెరవేరునుగాక. మానదిన ఆహారం నేడు మాకు దయచేయము. మా ఎడల అపరాధములు చేయించిన వారిని మేము క్షమించి ఉన్న ప్రకారం మా అపరాధములను క్షమించము. మమ్మలను శోధనలోనికి తేక, దుష్టి నుండి తప్పించము. ఎందుకనగా రాజ్యము శక్తి మహిమయు నిరంతరము నీవి అయి ఉన్నవి స్వామి, ఆమేన్. పరలోకమందున్నటువంటి తండ్రి అయినటువంటి దేవుని యొక్క ప్రేమయు రక్తము కార్చి ప్రాణం చిందించినటువంటి యేసు ప్రభుల వారి యొక్క ఉచితమైనటువంటి కృపయు అనునిత్యము మన వెన్నంటి ఉండి మనల్ని ముందుకు సాగుతూ మనల్ని ఏక మనస్సుతో ముందుకు నడిపిస్తూ కాచి కాపాడుతూ భద్రపరుస్తూ ఉంటున్నటువంటి పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహాయము ఆదరణ ఇప్పుడు ఎల్లప్పుడూ మన కుటుంబములకు, వ్యక్తిగత సంఘ జీవితములకు, సమాజ జీవితములకు ఈ వాక్యం విన్నటువంటి మనకందరికీ తోడై నీడై ఉండునుగాక, ఆమేన్. అభివందనములు చేకొనుమా విభవము మహిమోన్నతి కీర్తి యుగ యుగములకు నీకగు తన్ని యుగ యుగములకు నీకగు తన్ని గుణిలో వినినని వాక్యము మా గుండెలో పదిలము చేయగను గుడి బయటను నా చారములో నడువగా తోడ్పడుమో కీర్తి యుగ యుగములకు నీకగుతన్ యుగ యుగములకు నీకగుతన్ ప్రభువా మమ్మును దీవించి పంపుము నీ కృపనందించి.